ఆ స్థాయిలో మీరు పరిచయాలు మెయింటైన్ చేస్తుంటారు. సంబంధాలు ఉన్నాయి నాగరాజు గారు, నేను దాంట్లో కాదంటున్నా. అన్ని రాజకీయ పార్టీలతో, తెలుగుదేశమా, బీజేపీయా, సిపిఎమ్మా, సిపిఐయా, తేడా లేకుండా, లోక్సత్తా తేడా లేకుండా, దళిత సంఘాలతో కానీ, ఏ రాజకీయ పార్టీ తిన కానీ, సమాజ్వాదీ పార్టీ దగ్గర నుంచి, బహుజన సమాజ్ పార్టీ దగ్గర నుంచి, ఏ శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ దగ్గర నుంచి, అంటే నెల్లూరు జిల్లాలో ఉంటాయి రాజకీయ పార్టీలు, ఉంటాయి కదా, ఒకరో ఇద్దరో ప్రతి పార్టీ ఉంటుంది కదా. నాకు ఒక 30 ఏళ్ళుగా సుదీర్ఘ రాజకీయ జీవితంలో రాజకీయాలు తప్ప వేరే ఆలోచన చేయకుండా, ఎప్పటి నుంచి హై స్కూల్ నుంచి అంటే దాదాపుగా 77 నుంచి ఇది 2017 ఇన్నేళ్ల పాటు రాజకీయాల శ్వాస, రాజకీయాల ద్వాసగా ఉన్నప్పుడు పరిచయాలు ఉంటాయి. విఆర్ కళాశాలలో 41 సెక్షన్లు ఉండే, డే కాలేజ్, ఈవినింగ్ కాలేజ్ 23 సెక్షన్లు ఉండే, అంటే 41, 23 64 సెక్షన్లు దగ్గర దగ్గర, అంటే దాదాపు 7.5 స్ట్రెంగ్త్. ఆ రోజుల్లో నాతో పాటు రాజకీయాల్లో తిరిగినోళ్ళు కావచ్చు, నా జూనియర్లు కావచ్చు, సీనియర్లు కావచ్చు, కళాశాల విద్యార్థులు కావచ్చు, తర్వాత రోజు జిల్లాలో అన్ని గ్రామాల్లో కూడా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, మండల ప్రెసిడెంట్గా వివిధ స్థాయిలో ఉన్నారు. నేను రాజకీయాలు కొనసాగుతూ వచ్చా, అందులో నెల్లూరు హెడ్ క్వార్టర్లో ఉంటూ వచ్చా టౌన్లో. సో ఆ సంబంధాలు అలాగే ఉండిపోతా వచ్చాయి. కాబట్టి అందరితో నాకు మంచి సంబంధాలు ఉంటాయి. దాంట్లో నేను సంబంధాలు ఉన్నాయి అవతల, అంటే అభ్యర్థి, బీజేపీ అభ్యర్థి మీ సూచనల మేరకే వచ్చారన్నది ఒక పోటీలకు నిలబడ్డారన్నది మీ ప్రత్యర్థులు చేస్తున్న కామెంట్ కావచ్చు, ఉన్న వాదన కావచ్చు. ఈ నేపథ్యంలో జిల్లా అంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా 10 నుంచి 15 కోట్ల వరకు ఖర్చు అయింది. అంటే బీజేపీలో ఉన్న మీ ప్రత్యర్థి సురేష్ రెడ్డి కూడా దాదాపు 8 కోట్ల వరకు ఖర్చు పెడితే, కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రం 2.5 కోటి నుంచి 3 కోట్ల వరకు ఖర్చు చేసి ఉండరు. ఇంత అతి తక్కువ ఖర్చుతో అది కూడా మంచి మెజార్టీతో గెలుపొందారు. నాకు 1 రూపాయి కూడా, మీరు అన్నారు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు అని చెప్పని, నేను ఖర్చు పెట్టానని చెప్పని. ఎన్నికల్లో ఖర్చు అయింది, ఖర్చు కాలేదని చెప్పను. కానీ ఎంత ఎన్నికల్లో నేను ఖర్చు పెట్టానో చెప్తే మీకు సమస్యలే, నాకు సమస్యలే. కాబట్టి నేనని కాదు, ఎవరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దాకా ఎన్నికలు ఎంత ఖర్చు పెట్టారో చెప్తే చాలా చాలా సమస్యలు వస్తాయి. గుండెల మీద చేతులు నిజాలు చెప్తే, నాగరాజు గారు గుండెల మీద చేతులు వేసుకుని నిజాలు చెప్తే చాలా సమస్యలు వస్తాయి. కానీ కాబట్టి ఎంత ఖర్చు అనే దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ నాకు 1 రూపాయి ఖర్చు కల, 1 రూపాయి కూడా ఎలా సాధ్యం అంటారేమో. నా తమ్ముడు, స్నేహితులు, పార్లమెంట్ అభ్యర్థి, అతి తక్కువ ఖర్చు అదే చెప్పగలుగుతా. నాకు తెలిసి నెల్లూరు రూరల్లో నేను పెట్టిన ఖర్చు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో అంత తక్కువ ఊరికి ఎందుకు అయి ఉండదు. అంటే లక్షల్లో ఖర్చు పెట్టారా? అంటే నేను మీకు చెప్పాను కదా, మీకు ఇందాక ఆ యొక్క డబ్బు గురించి మాట్లాడుకుంటే నేను అబద్ధం చెప్పాలా 1 రూపాయి ఖర్చు కాలేదని, లేదా నిజం చెప్పాలా ఇంత ఖర్చు అయిందని చెప్పి చెప్పాలా? ఎంత ఖర్చు అయిందని చెప్తే ఇన్ని రకాల సమస్యలో నేనని కాదు, అందరూ కూడా. అందుకే ఆ యొక్క అంశం జరిగి పోవట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలుగుతా, తక్కువ ఖర్చు పెట్టా. 175 నియోజకవర్గాల్లో ఇంత తక్కువ ఎక్కడ జరిగి ఉండదు. అది కూడా నాదైతే 1 రూపాయి లేదు. నేను కొంత సిద్ధపడి ఉన్నా నా కుటుంబ పరిస్థితుల్లో. దేవుడి దేవల్ల 1 రూపాయి నేను చెప్పుకోవచ్చు కదా, నేను 10 కోట్లు పెట్టాను, 14 కోట్లు పెట్టాను, నాగరాజు గారు అప్పులు అయిపోయాను, ఆస్తులు అమ్ముకున్నాను, చాలా చాలా చెప్పొచ్చు కదా. దానికేమి చాలామంది చెప్తూ ఉంటారు కదా, నేను నిజాయితీ చెప్తున్నా. అంటే వాస్తవానికి కొంత ఇబ్బందుల్లో పడతాను అన్న అనుమానం బలంగా ఉండింది నాకు. ఎన్నికల రాజకీయాలు చాలా కాస్ట్లీ, ఈ డబ్బులన్నీ ఎట్ట తీర్చాలో మళ్ళీ చాలా ఇబ్బంది ఉండింది. కానీ దేవుడు నాతో ఉండి 30 ఏళ్ల సుదీర్ఘ కష్టం, ఆ దేవుడి దయవల్ల నా తమ్ముడు, సొంత తమ్ముడు ఆర్థికంగా మంచితో ఉండటం, స్నేహితులు, ఏ ఒక్కరిని చాలామంది ఎన్నికల్లో పోటీ చేస్తే డబ్బుల కోసం ఫోన్ చేస్తారు నాగరాజు గారు. ఇవి నెల్లూరు జిల్లాలో ఎవరైనా అడగండి, 2014 ఎలక్షన్స్లో కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి నాకు ఎన్నికల చందా కావాలని మీకేమైనా ఫోన్ చేశారా? నాకు మీ పేరు కూడా చెప్పలే. శ్రీధర్ రెడ్డి గారు, నేను విచారించాను, నేను పేర్లు చెప్పలేను, మీరు అడిగారు ఒక్కరిని, ఒక్కరిని అడిగారు అని మీరు చెప్పినా కూడా మీరు ఏం చెప్తే దాన్ని కట్టుబడి ఉంటా. కానీ ఎవరిని అడగకుండా కూడా నాకు ఉన్నటువంటి సంబంధాలతో చాలామంది సాయం చేశారు. అదేవిధంగా మా ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు, వారు సాయం చేశారు. మొత్తం మీద 1 రూపాయి ఖర్చు లేకుండా.